ఇంకొకటి అంబేద్కర్ పేరుని గతంలో కోనసీమ జిల్లాలకు పెట్టినప్పుడు సో చాలా రాద్ధాంతం చేశారు ఆ పేరు ఉండాలి ఉంచాలని చెప్పి ప్రభుత్వం కూడా చాలా గట్టిగా మాట్లాడింది ఇప్పుడు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేది పెట్టారు గిరిజనులు దళితుల కోసం ఇప్పుడు దాన్ని తీసేసి జగనన్న విద్య విదేశీ విద్యా దీవెన అని పెట్టారు సో ఎంతవరకు అటు ఒకనాడు వాళ్ళకు పోరాడింది మీరే మళ్ళీ ఇప్పుడు పీకేసింది మీరే సో ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో ఖచ్చితత్వం ఉందా అసలు ఈ విషయం ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నోటి నుంచి వచ్చే మాటలకి ఆయన హృదయంలో ఉండే అంతరార్థానికి అసలు పొంతన ఉండదు ఆయన మొదటి నుంచి ఏం చెప్తారంటే దళితులు మా మేనమావలు నేను అంబేద్కర్ వాదిని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఎన్నికల ప్రచార సందర్భంగా కానీ పాదయాత్ర సందర్భంగా కానీ ఓట్లు రప్పించుకోవడానికి ఆ రోజు ఆయా వర్గాన్ని దగ్గర చేర్చుకోవడానికి రకరకాలుగా ప్రచారాలు చేసి సానుభూతి రప్పించుకున్నారు అది ఎన్నికలలో ఓట్ల రూపంగా ప్రయోజనం కూడా పొందారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ స్మృతివనం అని చెప్పని 15 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ అంబేద్కర్ గారి గురించి ఒక రీసెర్చ్ సెంటరు బుద్ధ మెడిటేషన్ సెంటరు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు కూడా జరిగినాయి జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలువున క్యాన్సిల్ చేసి విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని అంటే ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు సంకల్పించింది కాబట్టి దీన్ని కొనసాగించిన పక్షంలో అది అల్టిమేట్గా ఆయన మొదలుపెట్టాడని చెప్పని ఆయనకే పేరు వస్తుంది తప్పితే తనకి తన ముద్ర అనేది ఉండదు అనే ఉద్దేశంతో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో నేను 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నానని 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు ఇంతవరకు కూడా కనీసం అంగుళం కూడా పనులు ముందుకు జరగల అదే సందర్భంలో ఎప్పుడైతే 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదన చేశారో అప్పుడే మొట్టమొదటిగానే డిమాండ్ వచ్చింది కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ గారి జిల్లా పేరు పెట్టాలి అని చెప్పని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి వచ్చేటప్పటికి గుర్రం జాషువా గారి పేరు పెట్టాలని కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేది ప్రతిపాదన వచ్చింది వచ్చినప్పుడు ఏం చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉన్న వాళ్ళ సొంత జిల్లాకి ఆ కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టుకున్నారు అన్నమయ్య జిల్లా పేరు పెట్టారు తర్వాత పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అని ఉండేది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని దాన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు ఎన్టీఆర్ జిల్లా పెట్టారు అల్లూరు సీతారామరాజు జిల్లా పేరు పెట్టారు ఇదే సందర్భంలో అంబేద్కర్ గారి పేరు గుర్రం జాషువా గారి పేరు కూడా పెడితే ఎవరు అభ్యంతరం పెట్టారు మిమ్మల్ని ఎవరికైనా అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పని మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిర్ణయం మీరే తీసుకున్నారు అమలు మీరే పరిచారు అటువంటిప్పుడు మొదట్లోనే ఆ నిర్ణయం తీసుకుని దాన్ని అంబేద్కర్ గారి పేరు పెట్టున్నట్టయితే బాగుండేది పెట్టకుండా దాన్ని ఏం చేశారు మీరు ఫైనల్ గజెట్ కూడా అయిపోయిన తర్వాత ప్రజల నుంచి డిమాండ్ రావడం మొదలుపెట్టిన తర్వాత మీరు అనుకోకుండా ఒకరోజు మీరు ఒక ప్రకటన చేసేసి అంబేద్కర్ గారు జిల్లా పేరు పెడుతున్నామని చెప్పని అన్నారు అదే సందర్భంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ స్థానికంగా అలజడులు కారకులు అయ్యారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు చివరికి అది ఉద్రిక్తకు దారితీసి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇల్లు దహనాల వరకు దారితీసింది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిటీర్ అయిపోయింది నెల రోజుల తరబడి కర్ఫ్యూ వాతావరణంలోకి వెళ్ళిపోయింది నెలల తరబడి అక్కడ ఇంటర్నెట్ కూడా బంద్ చేసేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న చాలామంది బయటకు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు నెట్ సిగ్నల్స్ తీసుకొని పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపరించని మరి ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా అంబేద్కర్ గారి పేరుతో అంటే అంబేద్కర్ గారి పేరుతో అంత ప్రేమ అభిమానం మీకు ఉండున్నట్టయితే మరి నిజంగానే ఈరోజు ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో అది వాస్తవంగా కాంగ్రెస్ సహాయంలో మొదలుపెట్టిన పథకం అది దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది వచ్చినా కూడా అంబేద్కర్ గారి పేరు తీయకూడదు అబ్దుల్ కలాం గారి పేరు ఇంకొక పథకానికి పెడతామనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి పేరు కొనసాగించారు ఈరోజు మీరు ఆ పథకాన్ని రద్దు చేశారు 3 సంవత్సరాలుగా ఒక లబ్ధిదారుని కూడా మీరు ఎంపిక చేయలే పైగా ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంపిక అయ్యి 1వ సంవత్సరం పూర్తయిన వాళ్ళకి 2వ సంవత్సరం కంటిన్యూటీ గ్రాంట్ కూడా మీరు ఇవ్వాల వాళ్ళని మీరు ఇబ్బందుల పాలు చేశారు ఆ పిల్లలు చదువులు దెబ్బతినే పరిస్థితి అయింది ఆ కుటుంబాలు అవమానపడి అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడి ఆర్థికంగా వాళ్ళు ఎక్కడో దగ్గర డబ్బులు పీక్కొచ్చుకొని 2వ సంవత్సరం చదువులకు డబ్బులు కుటుంబాలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినాయి మొట్టమొదటగా ఆనాటి లబ్ధిదారులకి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వం ఎంపిక చేసిన వాళ్ళే కానీ పార్టీ ఎంపిక చేసిన వాళ్ళు కాదు కదా ఆ రోజు బీసీఎస్సీ పిల్లలు ఉన్నారు కాప్ కార్పొరేషన్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ మీరు కంటిన్యూటీ ఫండ్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి 3 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి రావడం మొదలైన తర్వాత ఇప్పుడు మీరు విదేశీ విద్య తీసుకోవడానికి సిద్ధపడ్డారు నిజంగా చిత్తశుద్ధితోటి ఈ నిర్ణయం చేశారా ఆ నిర్ణయం ఏ విధంగా చేశారు మీరు ఆ రోజు
500 ర్యాంకింగ్ వరకు ఉన్న యూనివర్సిటీల అడ్మిషన్ కోసం ఇక్కడ పిల్లలు తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వం పే చేసింది, మీ దాన్ని కుదించి 200 ర్యాంక్ వరకు అని చెప్పని ఇప్పుడు కొత్తగా నామ్స్ తీసుకొచ్చారు. వాస్తవంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు పెరిగొచ్చిన బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చదువుకున్న స్థాయి, వీటిని బట్టి 200 లోపు ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవడం అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. ఆ వాస్తవం తెలిసి వీళ్ళెటు దాంట్లో సెలెక్ట్ కారులే, నేను పథకం అనౌన్స్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళుగా సెలెక్ట్ కాలేదు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇప్పుడు మీరు అంటే వాళ్ళకి విదేశీ విద్యకి వెసులుబాటు కల్పిస్తున్నా, కానీ మళ్ళీ ఈ రూల్స్ ఇంత స్ట్రింజెంట్ గా పెట్టాను అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేసే ప్రయత్నము. ఇదే సందర్భంలో ఎంత ధైర్యం అండి మీకు, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకుంటారా మీరు? అంటే మీ ఆ పేరుకి, ఆ పేరు తరఫున ప్రచారం చేసుకోవడానికి ఆ కాంక్షకు అంత ఉండదా? కనీసం ఏది టచ్ చేయకూడదు అనే పాటి విచక్షణ కూడా ఉండదా? ఏ పేరు ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేర్లు తీసేసి మీ పేర్లు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి పేర్లు తీసేసి మీ పేరు పెట్టుకున్నారు, ఓకే ఒప్పుకుంటాం దానికి, కానీ అంబేద్కర్ గారి పేరు తీసేటువంటి ఒక పక్క కోనసీమ జిల్లాకు పేరు పెట్టినప్పుడు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మేము అంబేద్కర్ గారి పేరు పెట్టడాన్ని సహించలేక ఈ అల్లర్లు సృష్టిస్తున్నాయని చెప్పని రాజకీయపరమైన నినాదం ఎత్తుకున్నారు కదా మీరు. నిజంగా మీకు అంబేద్కర్ గారి పట్ల అంత చిత్తశుద్ధి ఉండున్నట్టయితే ఈరోజు ఆయన పేరు తీసి మీ పేరు ఎట్లా పెట్టుకుంటారు? ఆయన పేరుని రీప్లేస్ చేయగలిగే అంత సామర్థ్యం, అంత సత్తా సమర్థత మీకు ఉన్నాయా? ఎంత ధైర్యంతో మీరు ఆ పనిచేశారు? ఖచ్చితంగా ఇది అంబేద్కర్ గారిని అవమానపరిచిన నిర్ణయం ఇది. ఇప్పటికైనా సరే కొద్దిపాటైనా విచక్షణ చూపించి ఏ రాజ్యాంగం ద్వారా మీకు పదవి దక్కిందో, ఏ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా మీరు ఎన్నికల వ్యవస్థలో గెలిచి ఈరోజు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారో, ఆ రాజ్యాంగ రూపకర్త మీద అవమానించే విధంగా ఇటువంటి నిర్ణయాలు ఇంకొకసారి చేసినా కూడా భవిష్యత్తులో రేపు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దాని మీద చాలా దళిత సంఘాలు దాదాపు 2 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి, దాన్ని ఒక గట్టి కార్యాచరణ తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇంకొకటి శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితులకు దారి తీయకుండా ఇప్పటికైనా సరే కొద్దిపాటైన మెలుగుగా మీరు నిర్ణయం తీసుకొని ఆ విచక్షణ చూపించి ఇప్పటికైనా అంబేద్కర్ గారి పేరు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.